మాచర్లో కావచ్చు, చంద్రగిరిలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, నర్సరావుపేటలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు. తాడిపత్రిలో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవరు అన్నా, నేను బాగా పనికిరాని పోలీస్ అధికారి చైతన్య డిఎస్పి. ఈ చైతన్య డిఎస్పి గురించి రెండు మాటలు చెప్పాలి పాత్రికేయ సోదరులారా, మీకు రాష్ట్ర ప్రజలందరికీ. ఎవరు ఈ చైతన్య? ఎందుకంత వైసీపీ గారికి నీకు అంత ఇదుంటే చైతన్య, మిస్టర్ చైతన్య డిఎస్పి తీసేయి నీ కాకి చొక్క. నీకు ధైర్యం ఉంటే, నీకేమైనా నైతిక విలువ ఉంటే చొక్కా తీసి వాళ్ళు తీసుకో వైకాపా కండ వేసుకో మెళ్ళో, రాజకీయ నాయకులాగా పనిచేయి. అంతేగాని జీతం ఏమో ప్రజల దగ్గర తీసుకుంటావు, పనేమో జగన్మోహన్ రెడ్డికి చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదండి మీకు పోలీస్ అధికారిగా. ఇదేం పని అండి, ఎంత చండాల పని మీరు చేసింది? మీ మీద అన్ని 23 ప్రైవేట్ కంప్లైంట్లు ఉన్న అధికారి అండి అతను. తమ్ముడు ఇటు చూడమ్మా, 23 ప్రైవేట్ కంప్లైంట్స్ ఉన్న అధికారి అతను. 2.5 సంవత్సరాలు తాడిపత్రిలో పనిచేసి ఏకపక్షంగా ఆ పెద్దారెడ్డి సేవలో తరించినాడు అతను. పెద్దారెడ్డి సేవలో, ఇది అర్థం చేసుకోండి, పెద్దారెడ్డి సేవలో తరించాడు ఆయన. జేసీ దివాకర్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్షాలని హింసించాడు ఆయన. 23 ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ డీజీపీ ఎప్పుడో వాడిని తీసి పడేయాల్సింది అక్కడ నుంచి, ఎప్పుడో సస్పెండ్ చేయవలసి ఉంది అతన్ని. అతను చివరికి అతను ట్రాన్స్ఫర్ చేసి డిఎస్పి రాజంపేట ఇస్తే, నేను అడుగుతున్నా, నేను మీకు తాడిపత్రి ఎలా వచ్చావా, నిన్ను పంపించిన అధికారి ఎవరు అసలు? తాడిపత్రిలో శాంతి, నువ్వే ఒక శాంతి భద్రతలకు విఘాతం, నీ పేరే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. నిన్ను తాడిపత్రిలో పోస్ట్ చేసింది ఎవరు? హూ ఆస్క్డ్ యు టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ అట్ తాడిపత్రి? అక్కడ డిఎస్పి ఉన్నాడు నీ ప్లేస్లో, సీఏలు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? మిమ్మల్ని పంపించిన అధికారి ఎవరు? ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన డైరెక్షనే కదా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షనే కదా. లేకపోతే ఎందుకు వెళ్ళారు మీరు? వెళ్ళి ఏం చేశారు మీరు? ఎంత అఘాయిత్యం చేశారండి? పోలీసు వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు అతను. పోలీసు వ్యవస్థను ఎంత అవమానం పాలు చేశారు, పోలీసు వ్యవస్థను ఎంత కించపరిచేటట్టు చేశాడు. జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీద అర్ధరాత్రి అరెస్ట్ చేసి అక్కడ అంగవైకల్యంతో బాధపడుతున్న సారీ దివ్యాంగుడైన అతన్ని, కిరణ్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. బుద్ధి అలా మానవత్వం లేదా, మనిషి కాదా మీరు? ఆర్ యు నాట్ ఏ హ్యూమన్ బీయింగ్? పోలీసు అధికారి అయినంత మాత్రాన అంత రాక్షసం కొట్టాలా? అతను దిగలేడు, పరిగెత్తలేడండి, ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతని కులం పేరెత్తి తిట్టి ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ అంతా పడుకుంటే ఇతనే తంతా అంట, కంప్యూటర్ని తన్ని, అతన్ని ఇతన్ని అంత చేసే, ఇంట్లో పనిచేసే కూరగాయలు కోసే వాళ్ళని, వంటలు వండే వాళ్ళని, పనిచేసే వాళ్ళని అందరిని కూడా చేసి, నువ్వు పోలీస్ ఆఫీసర్గా నీ డ్యూటీ చేసుకో, చట్టబద్ధంగా చేసుకో. మేము అందుకే అంటున్నాము, డీజీపీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ చైతన్య డిఎస్పీని వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అతను దౌర్జ వృత్తి ధర్మం కాదు అతను చేసింది డీజీ గారు, అతను విధి నిర్వహణ చేయలేదు అక్కడ. పెద్దారెడ్డికి తాబేదారుగా పనిచేశాడు, పెద్దారెడ్డి వెంట కర్రలు తీసుకొని ఉన్న కార్యకర్తలు ఎంతో, ఈ డిఎస్పి అంతే. మరలా చూస్తున్న తమ్ముడు, నీకు అర్థమైనట్లేదు, పెద్దారెడ్డి వెంట వైకాపా కార్యకర్త కర్ర తీసుకొని నిలబడిన వ్యక్తి ఎంతో, ఈ చైతన్య డిఎస్పి అంతే. అంతేగాని పోలీసు డ్యూటీ చేయలేదు అతను, శాంతి భద్రతలు కాపాడే ఉద్యోగం చేయలేదు అతను. అతనికి తాబేదారుగా, అతనికి అసిస్టెంట్గా ఒక మాటలో చెప్పండి, కూలీ పనిచేసినాడు పెద్దారెడ్డికి, కూలీగా పనిచేసినాడు, లేబరర్గా, ఒక లేబరర్గా పనిచేసినాడు తప్పితే పోలీస్ అధికారిగా పనిచేయడం ఎందుకు? కడుపు మండే అంటే అక్కడ మావాడేనండి, మా దళితుడు, దళితుడు అంగవ దివ్యాంగుడు అతను. అతన్ని కర్రతో కొట్టడానికి బుద్ధి జ్ఞానం లేదా డిఎస్పి నీకు? సిగ్గు లేదా డిఎస్పి నీకు? నీ కుటుంబ సభ్యులను అడుగుతున్నా, ఇటువంటి డిఎస్పి ఏంటమ్మా, మానవత్వం లేనివాడు అతను? మీరన్నా కొంచెం గడ్డి పెట్టండి ఆయనకి. అందుకే వెంటనే హీ షుడ్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. చైతన్యనే డిఎస్పిని అరెస్ట్ చేయాలా? అతనికి బేడీలు వేసి లాకప్లో వేయాలా? చైతన్యనే డిఎస్పిని అరెస్ట్ చేసి బేడీలు వేసి
అతన్ని లాకప్లో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్. హీ డిజర్వ్స్ ఇట్, హీ రిచ్లీ డిజర్వ్స్ దిస్. అప్పుడే పోలీసు శాఖ గౌరవం నిలబడుతుంది. గతంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, యూనిఫామ్లో కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళని. అంతటి ఘనాపాటి తను పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి, పోలీసు వ్యవస్థ తలదించుకునేటట్లుగా చేసిన ఈ చైతన్య అనే డిఎస్పీని వెంటనే అరెస్టు చేయాలి.